ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ దగ్గర పడుతున్నా బీజేపీలో ఆ హడావుడి కనిపించడం లేదు అభ్యర్థుల కరైల్లో ఆలస్యం ఆలస్యం చేయడంతో పాటు ఇంతవరకు మేనిఫెస్టోను కూడా ప్రకటించలేదు కమలనాథులు ఇక ఇప్పుడేమో అసలు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి దూకుడు ప్రదర్శించడం లేదు ఇన్నాళ్ళు అధికార పై విమర్శలు ఆరోపణలు చేసిన బీజేపీలో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది రాబోయేది తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపించిన బీజేపీ నేతలు ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయినట్టు కనిపిస్తోంది ఓవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్రచారంలో దూకుడు మీద ఉంటే బీజేపీ విషయానికి వస్తే అన్ని విషయాల్లోనూ ఆ పార్టీ వెనుకబడిపోతోంది ఉచిత విద్య వైద్యంతో పాటు నిరుద్యోగులు సామాన్యులు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా బీజేపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలకి భిన్నంగా రూపొందించినట్లుగా సమాచారం బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు ముందుగా ఈ నెల పదిహేడున మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి అయితే ఆయన షెడ్యూల్ మారడం వల్ల ఈ నెల పద్దెనిమిదికి ప్రోగ్రామ్ ని మార్చారు ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసేలా ఉందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది దీనికి తగ్గట్టుగానే పార్టీ అగ్రనేతల తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైఫ్ ఫర్ అందిస్తారు వెంకట్ చెప్పండి అసెంబ్లీ ఎన్నికలకి అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది ఈ బీఆర్ఎస్ కానివ్వచ్చు కాంగ్రెస్ కానివ్వచ్చు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు బీజేపీ మాత్రం గా కనిపిస్తుంది దీని ఏ విధంగా చూడాలంటారు వెంకట్ ప్రసన్న దీపావళి తర్వాత ప్రచారంలో ముందుకు వెళ్తాం జోష్ గా ముందుకు వెళ్తామని బీజేపీ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ జోష్ కనిపించట్లేదు కేవలం ప్రచారం కోసం దాదాపు మూడు హెలికాప్టర్లు లీజుకు తీసుకున్నది బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు అంటే దాదాపు నలభై బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకుంది అట్లనే కార్నర్ కార్నర్ మీటింగ్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఒకొక్క బహిరంగ సభ నిర్వహించాలి మోడీ మోడీ షాలతో పాటు బీజేపీ నేత నడ్డా అట్ల కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణలోనే మకం వేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రకటించినప్పటికీ ఇక ఇంకా ఎన్నికలకు పదిహేను రోజులు కూడా లేనటువంటి సందర్భము ఉన్న నేపథ్యంలో ప్రచారం మాత్రం పూర్తిగా డిఫెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు ప్రచారం పూర్తిగా అసలు ఎలాంటి ప్రచారాలు లేవు రాష్ట్ర నేతల్లో మాత్రం ప్రచారం వెనుకబడిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జోష్గా ముందుకు వెళ్తున్నాయి ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఉన్న పథకాలను అప్డేట్ చేస్తూ బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం పోటాపోటీగా వెళ్తున్నటువంటి కానీ ముందు నుంచి మిషన్ నైంటీగా మిషన్ నైంటీ అంటే తొంభై స్థానాలు సాధిస్తామంటూ ముందు నుంచి కూడా ప్రకటించినటువంటి బీజేపీ ఎన్నిక నాటికి జనసేనతో పొత్తులు పెట్టుకొని పూర్తిగా మిషన్ నైంటీ ఫెయిల్ అయ్యిందనేది ప్రజలైతే ఇప్పుడు రాష్ట్ర రాష్ట్ర బీజేపీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక మో షా ఇద్దరే తప్ప ఇటు హోం మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి మోడీ వీరిద్దరి సభలు జోష్గా ఉన్నాయి తప్ప రాష్ట్ర నేతలు ప్రచారం మాత్రం పూర్తిగా విఫలమయ్యాయనేది అయితే ఆ పార్టీ నేతల్లోనే చర్చ వినిపిస్తూ ఉంది ఇక తాజాగా ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు అట్లనే వివేక్ మేనిఫెస్టో చైర్మన్ ఉన్నటువంటి వివేక్ కూడా రాజీనామా చేశారు పార్టీకి కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి రాజగోపాల్ రెడ్డి బాటలోనే విజయశాంతి కూడా విజయశాంతి కూడా ఉందని చెప్పుకోవచ్చు రాత్రి తాజాగా విజయశాంతి పార్టీకి రాజీనామా చేస్తూ ఆమె ఒక లెటరు రాష్ట్ర అధ్యక్ష పంపించడం జరిగింది గత నుంచి కూడా రాష్ట్ర కార్య బీజేపీ కార్యక్రమాలకు మిగతా ఆమెకి ఎడ్యుటేషన్ కమిటీ చైర్మన్ ఇచ్చారు పోరాటాల కమిటీ చైర్మన్ ఆ పోరాటాలు కూడా దూరంగా ఉంటుంది పార్టీ ప్రచారాలకు కూడా దూరంగా ఉంది ఇక తాజాగా విజయశాంతి పార్టీని వీడుతుందని ఆ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి తాజాగా రాజీనామా చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇట్లా ఒకవైపు రాజీనామాల పర్వం కొనసాగుతుంది మరోవైపు రాష్ట్ర బీజేపీ అంటే బీజేపీని సంఘ్ పరివారకు సంబంధించిన నేతలు చాలామంది ఉన్నారు ముందు నుంచి కూడా బీజేపీ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు పదుల సంఖ్యలో కూడా టికెట్లు దక్కనటువంటి సందర్భం మరోవైపు ఉంది వాళ్ళంతా కూడా అసంతృప్తి నేతలు బెడ్ నుంచి వచ్చిన నేతలకే దాదాపు ఇరవై ఆరు ముప్పై ఎనిమిది మందికి పైగా అభ్యర్థులకు టికెట్లు లభించాయి అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది ఇట్లా ప్రతి అంశంలో పార్టీ పార్టీకిలో వాదం పెరిగిపోతుందని కూడా మనకు చెప్పుకోవచ్చు సొంత నేతలకు టికెట్ దక్కలేదు ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద మొత్తంలో దక్కినప్పటికీ కొంతమందికి టికెట్లు ప్రకటించి కూడా కొంతమందికి చివరి చివరి నిమిషంలో వాళ్ళకి టికెట్లు క్యాన్సిల్ చేసి మరొక వ్యక్తులకు ఇచ్చినటువంటి సందర్భం మరోవైపు ఉంది ఇట్లా ప్రతి అంశంలో బీజేపీలో అసంతృప్త వాదం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు పార్టీకి రాజీనామా చేసి ముఖ్య నేతలందరూ కూడా బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు అసంతృప్తి టికెట్లు దక్కని నేతలు అసంతృప్తులు ఉండొచ్చు మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా టికెట్ దక్కలేదు అనేది కూడా ఒకవైపు అసంతృప్తి ఇట్లా ఇదంతా కూడా మరోవైపు జనసేనతో పొత్తుల అంశం కూడా మరోవైపు పెద్ద ఎత్తున నిరసనలు అయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీజేపీలో అసంతృప్తులతో ఉండడంతో మొత్తం ప్రచారంలో పూర్తిగా వెనుకబడిందని చెప్పుకోవచ్చు ఆయా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అసంతృప్తులు ఉండడంతో ఆ పార్టీ పార్టీలోనే గా వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఆ రెబల్ రెబల్ని ఉద్యోగించడంలో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు అడపదడప నగరంలో ఉన్నటువంటి ముషిరాబాద్ కావచ్చు ఇట్లా జూబ్లీ హిల్స్ కావచ్చు లేదా కొన్ని ఏరియాలో ప్రధానంగా అంబర్పేట ఇట్లాంటి ఏరియాలో ప్రచారం కొనసాగిస్తున్నారు తప్ప మిగతా మిగతా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రచారంలో విఫలమయ్యారనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నరేంద్ర మోడీ రాబోతున్నారు రాష్ట్రానికి మూడు రోజుల పాటు ప్రచారాన్ని కొనసాగించనున్నారు రేపు పద్దెనిమిది అమిత్ షా రాబోతున్నారు దానికి సంబంధించి ఒక నాలుగు సభలు కూడా ప్లాన్ చేశారు ఇట్లా మోడీ అమిత్ షాలో సభలు తప్ప రాష్ట్రం నేతల్లో మాత్రం ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయారని కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఒకవైపు రాష్ట్ర నేతలు ఏదైతే మేనిఫెస్టో అధ్యక్ష మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నట్టు వివేక్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి సంబంధించి కావచ్చు ఇటు ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి విజయశాంత్ ఇట్లా ముఖ్య నేతలు ఏవైతే కమిటీలో ఉన్న కమిటీల నేతలందరూ కూడా ఒక వైపు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇందులో ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతోంది ఇక పార్టీలో వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారంటూ కూడా బీజేపీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు పోయిన వాళ్ళ వల్ల పార్టీకి ఏం నష్టం లేదు పార్టీలో ఉండేవారు మాత్రం ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తారని కూడా ఒకవైపు పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇట్లా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అయితే పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇటు జనసేన సంబంధించిన పొత్తుల అంశంలో పూర్తిగా విఫలమైంది అనేది పార్టీ స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మిషన్ నైన్టీ లక్ష్యం పెట్టుకొని జనసేనతో ఇక్కడ ఉనికిలోని ఉనికిలో లేని జనసేన ఒక ఒక పార్టీ అధ్యక్షుడు లేడు ఒక జిల్లాకి మండల కార్యదర్శులు నియోజకవర్గ ఇన్ఛార్జులు కూడా లేనటువంటి జనసేనతో పొత్తులు పెట్టుకొని మిషన్ లైన్టీ లక్ష్యాన్ని పూర్తిగా విస్మరించారనేది కూడా పార్టీలోనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గతంలో విజయశాంతి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది ఒకవైపు ఆంధ్ర పార్టీకి తొత్తులుగా పనిచేస్తుంది బీజేపీ మరోవైపు ఇటు అధికార పార్టీకి అమ్ముడు అనేది కూడా విజయశాంతి తన ట్విట్టర్ ద్వారా అనేక ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు సందర్భం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని నమ్మి బీజేపీలో చేరినం ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒప్పందం ప్రకారమే అనేది కూడా ముందు నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు వివేక్ కావచ్చు ఇప్పుడు విజయశాంతి కావచ్చు కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు బహిరంగంగానే ప్రకటించి ఉన్నారు సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఓవరాల్గా ప్రచారంలో మాత్రం ఇప్పటివరకు బీజేపీ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు మేనిఫెస్టో మేనిఫెస్టో లేకుండా ప్రచారంలోకి ఎట్లా వెళ్తారు మేనిఫెస్టో లేకుండా ప్రజలకి ఏం చెప్తారనేది కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు ఆరు గ్యారంటీలు ఉన్నాయి మరోవైపు కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఉన్నాయి కానీ మీరు మీరేం చేస్తున్నారు రాష్ట్రానికి అనేది అయితే స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ పదేళ్ల కాలంలో మోడీ చేసిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మాణం లేదు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఉన్న ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం అప్ప ఇవాళ నిరుద్యోగం లో ముందు మన మోడీ సభలోనే పెద్ద ఎత్తున యువత నిరసన తెలుపుతున్నటువంటి సందర్భం ఉంది కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం చూపిస్తుంది రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది కానీ ఏం చూపిస్తుంది ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది హామీ ఈ ఉచిత హామీ లేకుండానే ముందుకు వెళ్తుందా అనేది అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే బీజేపీలో జరుగుతుంది మొత్తం మీద ప్రచారంలో మాత్రం బీజేపీ పూర్తిగా విఫలమైంది మిషన్ నైన్టీని పూర్తిగా విమర్శించి విస్మరించింది అనేది అయితే రాష్ట్ర బీజేపీలో విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మరి వచ్చే ఎన్నికల నాటికి మోడీ అమిత్ షాలి సభలే ఓట్లు రాలుస్తాయా అనేది అయితే ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు మమత రైట్ వెంకట్ థ్యాంక్ యూ